పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు ముందుగా ప్రధాన వార్తల్ని చూద్దాం కొలువు దీరిన కొత్త సభ నూట ఒక్క మంది సభ్యుల ప్రమాణం తొలుత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు చేశారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు తర్వాత మంత్రులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు శపథం నెరవేరి సగర్వంగా సభలోకి వెళ్లారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించారు శాసన సభ్యులు ప్రవేశించే ద్వారంలో నుంచి సభలోకి వెళ్లారు జయ జయ ధ్వానాలతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్వాగతం పలికారు ఇక కూటమి సభ్యులు హుందాతనం ప్రవర్తించారు శాసనసభలో ఎమ్మెల్యే జగన్కు తగిన గౌరవం ఇచ్చారు ఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతి లభించింది మంత్రులు తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇచ్చాము తగిన గౌరవం ఇచ్చాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుంటే వైసీపీ వాళ్ళ వెర్షన్ వేరే రకంగా ఉంది తగిన గౌరవం ఇవ్వలేదు ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు సీఎం హోదాలోనే అసెంబ్లీలోకి బాబు రెండున్నర రెండున్నరేళ్ల తర్వాత సభా ప్రవేశం ముఖ్యమంత్రి హోదాలోనే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి రెండున్నరేళ్ల కిందట ఆయన శపథం చేసి ఆయన శపథం చేసి సభలోంచి బయటకు వెళ్ళిపోయారు తర్వాత ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు తొలిసారి అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ సాధారణంగా స్వాగతించారు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన లోకేష్కు ఘన స్వాగతం లభించింది వ్యక్తిగత కారణాలతో సభకు ముగ్గురు దూరమయ్యారు నేడు ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి సభా మర్యాద పాటించలేదు అని చెప్పి అధికారపక్షం ఆరోపిస్తోంది సభ్యులు ప్రమాణం చేస్తుండగానే జగన్ వెళ్ళిపోయారు స్పీకర్ ఎన్నికకు వచ్చే ఛాన్స్ లేదు పులివెందుల వెళ్ళిపోయారు జగన్కు సముచిత గౌరవం ఇచ్చామని చెప్పి ఒకవైపు చెబుతుంటే సాక్షిలో ఈ వార్తను చూడొచ్చు కొలువుదీరని కొత్త సభ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం అంటూ సాక్షి ఈ వార్తను ప్రచురించింది ఐటమ్గా సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేతకు జ అవకాశం ఇచ్చారు నలభై శాతం ఓట్లతో బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చూడని బాబు సర్కార్ అంటూ ఇక్కడ ఓట్లు కీలకం కాదు సీట్లే కీలకం ఆయన ప్రతిపక్ష పద లేదు అసెంబ్లీలో కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముందుగా చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మంత్రులు వాస్తవానికి జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలంటే ఏ టు జే అంటే చాలా టైం పడుతుంది కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులు అయిపోయిన తర్వాత అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇది అగౌరవపరచడం అంటూ సాక్షి చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వర్షన్ వినిపిస్తోన్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కార్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ఆ మెజారిటీ ఐ మీన్ ఐ మీన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి కాబట్టి పద్దెనిమిది లేవు ఉన్నాయి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు ఎమ్మెల్యేలతోనే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగాలి కానీ మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక తొలి రోజు నూట డెబ్బై ఒక్క మంది సభ్యుల ప్రమాణ స్వీకారం మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ ఉంటుంది అండ్ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇవాళే ప్రకటిస్తారు ఎందుకంటే ఇవాళ చివరి రోజు కాబట్టి తర్వాత నిరవతికి వాయిదా పడుతుంది అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు పదవీ గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తాను అంటూ ఆయన పాత్రుడు స్పష్టం చేశారు పక్షపాత రహితంగా వ్యవహరిస్తాను అని చెప్పి గతంలో దమ్ సీతారాం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టెక్నికల్గా కానీ స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు అందరినీ ఒకే రకంగా చూడాలి కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వంత పాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని సభలో లేని భువనేశ్వరి లాంటి వాళ్లను అగౌరవపరిచి మాట్లాడుతూ ఉంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు తమ్ము నేను సీతారాం అనేది అప్పట్లో ఉన్న ఆరోపణ సభాపతిని కూర్చోలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరమవుతూ ఉన్నారు ఇక నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది ఇదే నినాదాలతో నిన్న అసెంబ్లీ అంతా ఓరెత్తిన పరిస్థితి మనం ఫోటోలో కూడా చూస్తూ ఉన్నాం ఈనాడులో వచ్చింది ఈ వార్త ఎక్స్లో నారా భువనేశ్వరి పోస్ట్ చేశారు ఈ ఫోటోను యాడ్ చేస్తూ శాసనసభలో చంద్రబాబు ప్రమాణం చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని ఉండవల్లిలోని నివాసంలో టీవీలో వీక్షిస్తూ ఉన్నారు వీక్షించే క్రమంలో ఈ ట్వీట్ చేశారు అండ్ ఇంకో కామెంట్ కూడా చేశారు తండ్రితో కలిసి సభలో కూర్చునే అదృష్టం లోకేష్కి దక్కింది ఇదంతా లోకేష్ స్వయం కృషే అని కామెంట్ చేశారు ఇక భారతీయ జనతా పార్టీలో చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు అనేది జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి మంత్రణాలు జరుపుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్లను వద్దంటోంది అన్నది ఆదినారాయణ రెడ్డి కామెంట్ ఇక ఆంధ్రప్రదేశ్కి హోదా కాపులకు రిజర్వేషన్లు పవన్కు ఆ సత్తా ఉందని నమ్ముతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సూచన మళ్ళీ ముద్రగడ పద్మనాభం మీడియా ముందుకు వచ్చారు ఆయన మాట మీద నిలబడి కమ్యూనిటీ వ్యతిరేకిస్తున్న రెడ్లు మాకొద్దు అంటూ ఉన్న ఆయన పేరు మార్చేసుకున్నారు ముంద్రగడ పద్మనాభరెడ్డిగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఒకవైపు సూచనలు సలహాలు ఇస్తూనే చాలా అంటే విమర్శిస్తూ మాట్లాడారు గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలు చేయడానికి చాలా దూరం సినిమాలకు దూరం అయ్యారు మీరు కూడా అలా చేసి మీ మీద చాలా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చండి అంటూ సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు మీ సలహాలు మాకు వద్దు అంటూ జనసేన నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు అండ్ ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి ఇప్పుడు మన ఎంపీల అవసరం అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అడగండి మీకు ఆ సత్తా ఉంది అని కూడా సలహా ఇచ్చారు అండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా అడ్డుకోవాలని సూచన చేశారు అండ్ క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి రియాక్ట్ అయ్యారు మీరు పేరు మార్చుకున్నారు కానీ మీ పద్ధతి మారలేదు ఆలోచన విధానమే మారలేదు అంటూ ముద్రగడ తీరుపై ఆయన కుమార్తె క్రాంతి మండిపడ్డారు ఇక ఏక రెండు లక్షల రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ ఆగస్టు పదిహేనులోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు ముప్పై ఒక్క వేల కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై పదిహేనులోగా నివేదిక మంత్రివర్గ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన వార్తను చూస్తున్నాం ఇక కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసింది ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు కానీ కేసీఆర్కు విధేయుడిగా ఉంటూ వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఆయన ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వెంటనే ఆయన కాంగ్రెస్ గు తీర్థం పుచ్చుకున్నారు ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇప్పటి తెలంగాణ కేబినెట్లో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక ఇద్దరికి క్యాబినెట్లో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఒకటి పోచారంకి కన్ఫర్మ్ అయిందన్నది సమాచారం ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక వార్త కాంగ్రెస్లోకి పోచారం ఇంటికెళ్లి కండువా కప్పిన రేవంత్ తిట్టిన కాంగ్రెస్లోకే ఎట్ల పోతావు కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది సీఎం ముందే నిలదీసిన నేతలు అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణుల దాడి చోద్యం చూసిన పోలీసులు సుమన్ సహా పదకొండు మంది అరెస్ట్ రేవంత్ రెడ్డి ఒక పక్క పోచారం రెడ్డి ఇంట్లో ఉండగానే బాల్కాసుమన్ అక్కడికి వెళ్లారు హడావుడి చేశారు దీని మీద బాల్కాసుమన్తో పాటు మరో పదకొండు మంది మీద కేసు కూడా నమోదైంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి పార్టీ మారితే బీఆర్ఎస్కి ఏం నష్టం లేదు పోచారంపై నేనే పోటీ చేస్తానంటూ బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి సవాల్ చేశారు ఇక చివరిగా కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత ఈడీ వాదనలు వినే వరకు స్టే కొనసాగుతుందన్న